మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక కొత్తపేట బస్ స్టాండ్ సెంటర్లో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యానందరావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ సంఘ సంస్కర్తని, సామాజిక తత్వవేత్తని, కుల వివక్షకు వ్యతిరేకంగా 4 దశాబ్దాల పాటు సామాజిక ఉద్యమం నడిపిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ కొనియాడారు. వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకోవడం మన బాధ్యత అని, రాబోయే తరాల వారికి మనందరం పూలే గొప్పతనాన్ని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో కొత్తపేట మండల టీడీపీ నాయకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. వైతారికుడు, తొలితరం సామాజిక సంస్కర్తల్లో అగ్రగణ్యుడు భారతరత్న అంబేద్కర్ వారింటికి గురుతుల్యులు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా వారు ఏ విధంగా ఈ సమాజం కోసం, ప్రజల కోసం, దేశం కోసం ఆనాడు ఎన్నో సంస్కరణల్లో ఆయన ముందడుగు వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి అంటరానితనం కానీ, చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, విద్యావంతులు కావాలని కానీ అనేక విషయాల్లో వారు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా దేశానికి మార్గనిర్దేశం చేశారు. వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు తొలి బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించాలని ఆనాడు ముందుగా ఏర్పాటు చేశారు. అంతవరకు కూడా మహిళలకి విద్య పొందే అవకాశం ఉండేది కాదు. అటువంటి ఎన్నో విషయాల్లో మరి ఈ యొక్క ప్రపంచానికి ఒక ఆదర్శంగా తెలిసినటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈనాడు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళు అందరూ కూడా కంకణబద్ధులు అవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ఇక్కడ నన్ను ఆహ్వానించి వారికి నివాళులు అర్పించే కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.